ఓం గురుభ్యో నమః. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది? సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా కాదా? దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు పూజ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం. అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం, ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి. మొదటిది, మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు, నిద్ర రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయాల్లో సరిగా నిద్ర పట్టకపోవడం, లేట్గా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర, ఆవలింతలు వంటివి రావచ్చు. ఇలాంటి కారణాలు కానీ సందర్భాలలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం, ఏవైనా వస్తువులు చేయి జారి క్రింద పడిపోవడం, అలాగే తల భారంగా ఉండడం, శరీరం కళ్ళు బరమెక్కి ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే చెడు శక్తులు, విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు, ముఖం, నోరు శుభ్రం చేసుకుని పూజ గదిలోకి మళ్ళీ వెళ్ళి పూజ కొనసాగించాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుని, ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజించేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చినా, మన రోమాలు నిక్కబుడుచుకున్నా అర్థం ఏంటంటే మన పూజ భగవంతునికి చేరింది అని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను. కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోవచ్చు. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు, మనస్సు పూజ మీద నిలుపుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తున్నాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి. ప్రతికూల శక్తిని తరిమి కొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది సాంబ్రాణి, ధూపం వేయడం. ప్రతి నిత్యం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి, ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పకుండా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక రెండోది ఏంటంటే ఇంటిని సరిగా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పకుండా తరిమి కొట్టవచ్చు. ఇక మూడవది ఏంటంటే ఇంట్లో 2-3 రోజులకొకసారి, లేదంటే కనీసం వారంలో ఒకరోజైనా కర్పూరం, లవంగాలను వేసి కాల్చండి. అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం, అంటే మొగ్గలో పువ్వు అవి ఊడిపోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకుని కాల్చాలి. ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమి కొట్టబడతాయి. నాలుగవది భక్తి పాటలు వినడం, స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నం చేయవచ్చు. ఒకసారి 2 సార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోవద్దండి. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పకుండా గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నం చేయండి.